హాయ్ ప్రేస్, నా పేరు రాజు. ప్రజెంట్ మైక్ కూడా లేదు, రీసౌండ్ కూడా బాగా వస్తున్నట్టుంది. తప్పుగా అనుకోవద్దు, మైక్ అయితే కొన్నా కానీ ఈ రోజు గట్టిన ఇచ్చేసాను పూర్తిగా, ఎందుకంటే అది మొబైల్లో మాట్లాడినా అట్లాగే ఉంది, మైక్ లో మాట్లాడినా అట్లాగే ఉంది. ఈ వీడియో అంతా కూడా ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించే ఉంటుంది. అంటే చాలా అంటే చాలా జరిగింది, రేషన్ కోసం ఫుల్ ఫైట్ జరుగుతూ ఉంది, అండ్ ఎపిసోడ్ మాత్రం చాలా ఫన్నీగా వెళ్తుంది. బట్ ఆదిత్య గారు కనిపించడం లేదు. ఓకే, మొత్తానికి బిగ్ బాస్ టీమ్ కూడా ఎక్కువగా శాతం ఎస్మికే అవకాశాలు ఇస్తా ఉన్నారు. స్టార్టింగ్ నుంచి కూడా చీఫ్ గా అసలు ఆమె ఎక్కడ గెలవలేదు, బట్ చీఫ్ గా అయితే ఆమె వచ్చింది. బట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా సంచాలక చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మొన్న కూడా సూపర్ పవర్స్ అయితే చాలా అంటే చాలా వచ్చింది. ఈ రోజు రేషన్ లో కూడా ఆమెకి ఎక్కువ క్లాన్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి, అంటే సభ్యులు ఎక్కువ ఉన్నారు ఆ టీంలో అని చెప్పేసి ముందుగానే వదిలేరు. ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ టీమ్ కి యష్మికి చాలా రిలేషన్ ఉన్నట్టుంది. అంటే నాకు అనిపించింది, మీకు ఎలా అనిపించింది తెలియదు. అరే పిచ్చోడా, మాకు అనిపించింది నువ్వు చెప్పావు అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకో విషయం మర్చిపోయా, మన వీడియోలు ఎవరు లైక్ చేయట్లేదు. నన్ను మర్చిపోతే మర్చిపోయారు, కానీ వీడియో మాత్రం లైక్ చేయండి. ఏదో నా బతికేదో నేను బతుకుతా. ఇంకో చిన్న విషయం, ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. మొత్తం మాట్లాడుతుంది, అంటే బుక్ లో పాయింట్స్ రాసుకొని చదవటం నాకు చేత కాదు. ఎపిసోడ్ అంతా చూసి ఎలా ఉందని చెప్పడం మాత్రం నాకు అర్థం అవుతుంది, అది మాత్రం నాకు తెలుసు. ఈ బుక్ లో చూసుకొని రాయటం అంటే కాబట్టి ఎలిమినేషన్ అంటే నామినేషన్ ఎన్నుకుంటారని చెప్పేసి ఒక్కసారి టైమ్స్ అన్ని రావు కదా, అది ఒక్కటే రాసుకున్నాను నేను పాయింట్, అది ఒక్కటే చూస్తుంది మొత్తం. ఇంకా ఇలా అన్ని బుక్ లో రాసుకొని అలాగేం నాకు చేత కాదు. ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా ఫుడ్ గురించి జరిగింది. బట్ ఫుడ్ కోసం మూడు చీఫ్లు కూడా, అంటే మూడు టీమ్స్ ఉన్నాయి కదా, మూడు చీఫ్ టీమ్ కూడా ఇంకొక చీఫ్ ఉంటాడు. బట్ ముగ్గురు కూడా టాస్క్లు అయితే బాగానే పెట్టారు. ఫస్ట్ టాస్క్ లో అయితే ఏష్మి గెలిచింది, ఎందుకంటే ఆమె ముందే పోయింది కాబట్టి. అంటే కప్ తెచ్చుకోవడానికి మాత్రం ఫస్ట్ ఆమె వెళ్ళింది, బట్ గెలిచి గేమ్ లో మాత్రం ఆమె గెలిచింది నిజంగానే. ఆ పృథ్వీ అండ్ ఏష్మి ఇంకెవరున్నారు అబ్బాయి, ఈ టైం ఈ టీం బాగా గెలిచింది అనమాట. మంచిగా ఆడారు వాళ్ళు కూడా, ఫస్ట్ టీం బాగా గెలవగానే ఇంకా ఉన్న రెండు టీంలు కూడా ఒక అవకాశం అయితే ఇచ్చారు. బట్ రెండు మూడు టీంలు ఉన్నప్పుడు రెండు అవకాశం ఇచ్చినప్పుడు ఒక టీం కి అయితే ఫుట్ అనేది ఉండదు. అది ఏ టీం అయినా పర్వాలేదు, నిఖిల్దైనా పర్వచ్చు, నైనికాది కావచ్చు, ప్లస్ యశ్మీది కావచ్చు, ఊర్లో ఒకరికి అయితే ఫుడ్ అయితే ఉండదు. బట్ ఏంటంటే ఏదో కొంచెం రాగి పిండి అయితే ఇచ్చారు. బట్ అండ్ టీం మొత్తం కూడా వాళ్ళంతా చికెన్ మటన్ వండుకుంటున్నా కూడా ఫుడ్ ఉన్న వాళ్ళే ఫుడ్ దొంగతనం చేస్తా ఉన్నారు. నబీల్ నబీల్ కావచ్చు, ప్లస్ మన విష్ణుప్రియ చాలా ఫన్నీ అనిపించింది నాకు. విష్ణుప్రియ అయితే మరి బొడ్లో పెట్టుకుని మరి వచ్చి ఫుడ్ దొంగతనం చేసింది. మణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా మంచిగా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ అంతా రాలేదు, నేను లైవ్ చూడట్లేదు. లైవ్ చూస్తే కానీ నాకు కూడా తెలియదు, అంటే లైవ్ అంతా చూద్దాం అంటే నాకు నెట్ లేదు బా, నెట్ పెట్టుకొని ఉంటే బాగుండేది. అంటే దీనికి 2 GB ఏంటంటే ఎందుకు 1 GB వెళ్ళిపోద్ది, అప్లోడ్ కి 1 GB వెళ్ళిపోద్ది, అదనమాట మన ప్లాన్. ఓకే, రూమ్ కొత్తది కదా, అంతగా ఏం నేనేమి నెట్ ఏం సెట్ చేసుకోలేదు. ఇంకా టైం పడుతుంది, ఇంకా ఎప్పుడు సెకండ్ వీక్ కదా. ఇంకా పోయే చాలా చిన్న విషయాలు, నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే ఎవరు ఎలిమినేట్ అయిపోతారు చెప్పేసి అయితే ఆ వీడియో చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే చూడండి. రాత్రి పెట్టిన వీడియో అమర్చుకోలేదు, కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి దాన్ని ఒకసారి దాని ముఖం చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతవరకు నేను పెట్టిన వీడియోస్ లో అన్నిటికన్నా కూడా ఎక్కువ లైక్ వచ్చింది, దానికి 5 లైక్లు వచ్చింది, చాలా హ్యాపీ అయిపోతుంది. అండ్ తక్కువ వ్యూస్ వచ్చింది కూడా అదే, 5 లైక్లు వచ్చి తక్కువ వ్యూస్ వచ్చింది కూడా అదే, ఎందుకంటే అర్థమిద్దరు వీడియో అప్లోడ్ చేసి చూడట్లేదు. ఏమంతా సాధారణంగా వెళ్ళిపోతుంది, మేబీ నామినేషన్ అప్పుడు బాగా టైట్ గా ఉంటది. ప్రస్తుతానికి అయితే హౌస్ లో అంతా కూడా చాలా చాలా విచిత్రాలు జరిగిపోతున్నాయి. ఫుడ్ అంతే, ఫుడ్ గురించి ఎందుకంటే ఆకలి కొంతమంది ఏడాస్తున్నారు, కొంతమంది ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఫీల్ అవుతున్నారు బయట చూపించలేకపోతున్నారు, నిఖిల్ బయటకు చూపించుకోలేకపోతున్నారు, ఎందుకంటే మన అందరూ చూస్తున్నారని అనిపించింది వాళ్ళకి. బట్ మణికంఠ అయితే ఓపెన్, ఏదైనా సరే తన ఓపెనింగ్ అర్థమైపోయింది, ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు నేను పోయి దొంగతనం చేస్తాను అంటాడు. బట్ నిఖిల్ నేను రానురా, నేను అలా బిహేవ్ చేయను, గేమ్ అలా ఆడలేను చెప్తున్నారు. బట్ దొంగతనం చేస్తేనే నేను బతకగలరు, అందుకే ఒక టీం కి ఫుడ్ లేకుండా చేశారు. బట్ చూసి పోయేకపోతే గేమ్ ఎలా అని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇది ఒకటే కదా, వేరే ఛానల్ కూడా ఉంది, ఒకసారి తొంగి చూడండి, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది నా ఫ్యామిలీ పరంగా ఉన్న ఛానల్ ఇది, ఆల్మోస్ట్ దానికి కూడా ఒక
100 ఉన్నట్టు నా సబ్స్క్రైబర్స్. యాక్చువల్ నాకు తెలీదు, ఇంక్రీజ్ అవుతా ఉన్నాను. ఫుడ్ వీడియోస్ అన్ని దానిలో పెడతా ఉన్నాను మా వైఫ్ అంతా కూడా. ఇప్పుడు పెట్టడం లేదు చాలా లేదు, ఎందుకంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఎక్కువ యాక్టివిటీస్ చేస్తా ఉన్నాను. లేవన్ హౌస్ లో కూడా లేను, బయటకు వచ్చేసినాను. సో తప్పదు మరి, ఇది కొత్త రూమ్ కదా. ఎనీవే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందనుకున్నా నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.